నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల కేసులో నిందితుడి సస్పెన్షన్. కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మలకపేట జలాశయ 3 సన్నాహక పరీక్ష విజయవంతం. 60,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు. స్వాతంత్ర దినోత్సవం వేళ చేనేత కార్మికులకు భారీ ఉపాధి. వివిధ రాష్ట్రాల నుంచి కోటి జెండాల తయారీకి ఆర్డర్లు. కేంద్ర కొత్త బిల్లులపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎదురుదాడి. సమావేశాల చివరి రోజు ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్న. మెఘాకు కీలకం కానున్న హెరాన్ మార్క్ 2 డ్రోన్లు సున్నా ఉష్ణోగ్రతల వద్ద పనిచేయగలదన్న వాయుసేన.